మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు కావలపట్నంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పలువురు పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే పార్టీల కార్యాలయంలో కూడా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే దళిత బలహీన వర్గాలకి విద్య కోసం ఆయన తపించాడు. ఆయన ఆ రోజుల్లోనే పేద దళిత బలహీన వర్గాలకి విద్యని నిరాకరిస్తున్నటువంటి రోజుల్లో డాక్టర్ జ్యోతిరావు పూలే ఆయన విద్య కోసం త్యాగం చేశాడు. ఆయనతో కూడా ఆయన భార్య కూడా సావిత్రిబాయి పూలే కూడా షేక్ ఫాతిమా సహకారంతో ఆ రోజు బడుగు బలహీన వర్గాలకి విద్య అందుబాటులోకి రావాలని ఆశించారు. దానికోసం సొంత కులంలోనే బహిష్కరణకు గురయ్యారు. అట్లనే బ్రాహ్మణ ఆధిపత్య కులాల నుంచి కూడా వాళ్ళు అనేక రకాలైనటువంటి అవమానాలకి గురయ్యారు. వాటన్నిటిని కూడా ఎదుర్కొని దళిత బలహీన వర్గాల చదువు కోసం చరిత్రలో వాళ్ళు విద్యను అందించడానికి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. నిజంగా ఆ మహానుభావుడు సావిత్రి పూలే ఆయన భార్య మహిళల కోసం ఆ రోజుల్లోనే మహిళా హక్కు బిల్లును పెట్టిన మహాతల్లి ఎవరన్నా ఉన్నారంటే ఈరోజు మహిళలందరూ చదువుకొని ఐపీఎస్లు కానీ ఐఏఎస్లు కానీ ప్రధానులు కానీ అయ్యారంటే ఆ తల్లి వల్లే జరిగింది. ఆ రోజుల్లోనే అంటరానితనం ఆర్థిక అసమానతలు ఉన్న రోజుల్లోనే వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు జ్యోతిరావు పూలే తన భార్య ఇద్దరు కలిసి ఎన్నో కార్యక్రమాలని ఎంతోమంది బడుగు బలహీన వర్గాల్ని నీళ్లు తాగించే విషయంలో కానీ వాళ్ళని దేవాళ్ళ ప్రవేశాలు కానీ ఎన్నో కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిన మహానుభావులు ఎవరన్నా ఉన్నారంటే అంబేద్కర్కి ముందు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి వాళ్ళిద్దరికి నిజంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటా ఉన్నాం. లెక్చరర్స్ అసోసియేషన్ తరఫున మేము ఈ జ్యోతిరావు బాబు అప్పులేకి జయంతి సందర్భంగా మేము ఇక్కడ కలిసి వచ్చి ఉన్నాము. అదేవిధంగా ఈరోజు భారతదేశంలో అట్టడుగునున్నటువంటి వాళ్ళు ఈరోజు విద్యని అభిషిస్తూ ఉన్నారని అంటే ఇట్లాంటి మహానుభావుల వల్లనే భారతదేశంలో దళితుల విద్య అభివృద్ధి అనేది కూడా సాగుతూ ఉంది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మొట్టమొదటిగా పాటుపడిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. ఆయన అడుగుజాడల్లోనే నడిచిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు విద్యని ఇంతమంది బడుగు బలహీన వర్గాలు అభ్యసిస్తున్నారంటే అది జ్యోతిరావు పూలే గారి ఒక ఘనతేనని మనం చెప్పించుకోవాలి. జ్యోతిరావు పూలే 194వ జయంతిని మరి భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం నివాళులర్పించడం అనేది జరిగింది. ఈ సంస్కృతికి అన్నిటికీ కూడా వ్యతిరేకంగా ఈ సంస్కృతి నశించిపోవాలని ఆ రోజుల్లో మహాత్మా జ్యోతిరావు పూలే పోరాటం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. తప్పనిసరిగా మరి అందరూ కూడా జ్యోతిరావు పూలే ఆశయాల్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాం.